గుంటూరు జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో రెండో విడత పల్లె ప్రగతి పనుల్లో మొదటగా పారిశుద్ధ్యం పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చైర్పర్సన్ అంగోతు అరుణ సూపర్ టీవీతో అన్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ఆరూరు రమేష్ల ఆదేశం మేరకు పట్టణంలో పారిశుద్ధ్యం, త్రాగుటి నిర్వహణ, వీధి లైట్ల నిర్వహణ, చెత్త సేకరణ, పిచ్చి మొక్కల తొలగింపు, హరితహారంలో మొక్కలు నాటుట, అంతర్గత రోడ్ల నిర్మాణం పనులు చేస్తున్నామని ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, కమిషనర్, ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు. అయితే మేము రెండో విడతగా ఇప్పుడు మున్సిపాలిటీ మంత్రి మరియు కేటీఆర్ సార్ గారి ఆదేశాల మేరకు రెండో విడతగా మేము పట్టణ ప్రతిష్ట కొనసాగించడం జరుగుతుంది. ఒకటో తారీఖు నుంచే స్టార్ట్ అయింది. అందులో భాగంగా మేము డ్రైనేజీలు మళ్ళీ మా మున్సిపాలిటీ మొత్తం ఎక్కడ ఎటువంటి ఏ ఊరికి అలాంటివి లేకుండా చూడడానికి అన్ని వార్డులు నేను కమిషనర్ మా పాలకవర్గంలో ఉన్న మా మున్సిపాలిటీ సిబ్బంది మేమంతా వెళ్ళి చూడడం మరియు అక్కడ మరి ఇబ్బందిగా ఉంటే వెళ్ళి చేయించడం దగ్గర నుండి చేయించడం జరుగుతుంది. ఇప్పటికీ రెండు వార్డులను మేము ప్రదర్శించి అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని మళ్ళీ కొత్తగా మున్సిపాలిటీ అదే డ్రైనేజ్లు ఎక్కడెక్కడ నిర్మించాలి, వాటర్ స్టోరేజ్ ఎక్కడెక్కడ ఉంది అదంతా గమనించి వాటిని కూడా క్లియర్ చేస్తున్నాం, చేయించాము కూడా, అయిపోయింది క్లియర్. అది డ్రైనేజ్లు ఇంకా క్లీన్ అంటే సిబ్బంది దొరకడం లేదు, మాకున్న సిబ్బందితోనే నడిపిస్తున్నామండి. అది నడిపిస్తున్న కొంత కొంతగా జరుగుతూనే ఉంది ఆ వర్క్ కూడా. అలాగే మిగతా వార్డ్స్ కూడా తిరుగుతున్నాము. ఈ పట్టణ ప్రగతిలో భాగంగా మేము అంటే మాకు మున్సిపాలిటీ మేము బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మాకు 14th ఫైనాన్స్ అమౌంట్ అవన్నీ రావడం జరిగింది. ఆ అమౌంట్లోనే రెండు తేజ ఆటోలు, రెండు బజాజ్ ఆటోలు, ఒక ట్రాక్టర్ కొనడం జరిగింది. ప్రస్తుతం రెండు ఆటోలు ఉన్నాయి. ఇంకో 3-4 డేస్లో రెండు ఆటోలు, ఒక ట్రాక్టర్ వస్తుంది. దాంతో కూడా మేము డంపాడు అదంతా మేము అరేంజ్ చేసుకున్నాము. మా మున్సిపాలిటీలో సేకరించి తడిపూడి చెత్తను సపరేట్ చేస్తూ డంపాడ్లో వేస్తున్నాము మా మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా. మిషన్ భగీరథ నీళ్ళు మాకు ఎవ్రీడే వస్తున్నాయండి, ఏ ప్రాబ్లం లేదు. అన్ని వార్డులు అన్ని క్లియర్ చేశాము. కాకపోతే 1-2 వార్డులలో ఇంకా ట్యాంక్ నిర్మాణాలు జరుగుతున్నాయి, అందుకు వాళ్లకు సప్లై చేయలేకపోతున్నాం. అది కూడా కంప్లీట్ అవ్వడంతో వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం లేకుండా చూస్తున్నాం. కాబట్టి ప్రజెంట్ వాళ్ళకు బోర్లు ఉన్నాయి అన్నట్టు, అందుకు ప్రాబ్లం కాదు. స్ట్రీట్ లైట్స్ కూడా అన్ని మేము వేయించడం జరిగింది, కాంట్రాక్టర్స్తోనే వేయించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మా మున్సిపాలిటీలో స్ట్రీట్ లైట్స్ సంబంధించి ఎటువంటి ఏ ప్రాబ్లం లేదు.